శేర్లింగంపల్లి. శేర్లింగంపల్లి వివేకానంద నగర్లో కారులో డబ్బులు పంచుతున్నారు అంటూ బీజేపీ ఆరోపణ. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, పోలీసులకు అప్పగింత. నాకు ఇక్కడ క్యాష్ తో దొరికాడు, మా వాళ్ళు ఎక్కిస్తారు ఓనర్ ఆయన కంటే ఆయన ఎక్కిస్తున్నా, ఇంకా ఎవరైనా దొరికితే నేను ఎక్కిస్తాను. సార్ కృష్ణమోహన్ గారు పొద్దున్న నుంచి వీళ్ళిద్దరే మీరు ఉన్నారు కదా సార్, డబ్బులు పట్టుకున్నాము ఇద్దరు. అరే ఆ పైసలేమి బ్యాగ్ ఏది, పైసలేమి బయట మంది ఓట్లేసుకుంటారు మళ్ళీ అంటే రవాణా తీసుకుపోయింది, తీసుకెళ్ళి ఇప్పుడు ఒక్కరిని తీసుకుపోయాడు ఇంకొక్కడు. మరి ఇంకేం కావాలి, వివేకానంద నగర్ డివిజన్ లా విచ్చల విడిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైస పంచుతున్నారు. ఇప్పుడే దొరికిర్రు, మా కళ్ళ ముందరలే దొరికిర్రు. లోపల ఇప్పుడే సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, లోపల 1 కోటి రూపాయలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. దాగులు పైకే తీసిరేసారు, మా వాళ్ళు పట్టుకున్నారు. అట్లనే ఈ కార్ల డిక్కిల పైసలు ఉన్నాయి అంట. ఇవాళ రంజిత్ రెడ్డి అక్రమ పైసలు మరి 5 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం నుంచి సంపాదించిన పైసలన్నీ కూడా ఇవాళ కొన్ని 100 కోట్లు తీసి మరి అక్రమంగా గెలుద్దామనుకుంటుండ్రు. దీనికి మరి మీరే ఇక్కడ చూసిరు, ఇప్పుడే తప్పకుండా వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి రవేణ్?